ఎందుకంటే సిక్స్టీ ప్లస్ ఎందుకంటే ఒకప్పుడు డయాబెటిక్ షుగర్ పేషెంట్ అని అంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో మాత్రమే ఉండేది ఇప్పుడు చూసుకుంటే థర్టీ ప్లస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఆ ఏజ్ గ్రూప్ని బట్టి డైట్ని ఫాలో అవ్వాలా లేకపోతే ఎవరికైనా ఒకే డైట్ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి డైట్ పాటించడం చాలా ముఖ్యం నాకు చాలామంది ఊర్ల నుంచి వ్యవసాయదారులు లేదా ఊర్లో గ్రామాల్లో వాళ్ళు పేషెంట్స్ నాకు ఎక్కువ మంది ఉన్నారు సెవెంటీ పర్సెంట్ నాకు ఏంటంటే అవుట్ సిటీ నుంచి వచ్చే పేషెంట్స్ ఎక్కువ వాళ్ళకేంటి కష్టపడే శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని అనేది ఉంటుంది కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా టీవీ ముందు కూర్చోవటం ఊర్లలో కూడా యూపీఎస్ మరీ పెట్టుకొని కరెంట్ లేకపోయినా కూడా వాళ్ళకు టీవీ ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నారు ఇక్కడ మాత్రం నేను చెప్పగలిగింది ఏంటంటే దయచేసి ఎవరైనా సరే శారీరక శ్రమ ఉండాలి ఆహార నియమాలు పాటించాలి ఈ పెద్ద వయసులో వారు చిన్న వయసులో వారు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వీళ్ళకేంటి కుటుంబ బాధ్యతలు భరించాలి భార్య బిడ్డల అవసరాలు తీర్చాలి వీళ్ళకు కూడా వృత్తి ధర్మ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఐటీలో పనిచేసే వాళ్ళకి కానీ మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళకి కానీ ఒత్తిడి ఉద్యోగ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం కఠినంగా బరువు బాధ్యతలు వహించాలనేది నా మాట అంటే ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు కంచి మంచినీళ్ళు ముట్టడానికి కూడా అవకాశం లేక కష్టపడి పనిచేసి రాత్రి దొరికిన వెంటనే నేను నేను పెద్ద ఫ్యామిలీ బిర్యానీ తింటానంటే తప్పు అదేవిధంగా రాత్రంతా ఐటీలో నేను పనిచేసి నాకు అసలు ఒక్క క్షణం తిరిగి తెరలేదు ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా నేను తాగలేదు ఉదయాన్నే ఐదు గంటలకు నేను నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంత తింటానంటే తప్పు మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే సమయానికి ఇంత సమయాన్ని తీసుకొని మితమైన పరిమితమైన మోతాదుల్లో ఆహారాన్ని సేవించడం మీ ధర్మము మీ ధర్మము ఏదో ఒక్కరోజు ఒక్క పూట ఓకే అని చెప్పొచ్చేమో కానీ బట్ చాలామందికి ఏంటంటే రోజు అదే టార్గెట్స్ ఉంటాయి రోజు అదే ఒత్తిడి పెరుగుతుంది మనకు చాలామందికి ఈరోజు కూడా నాకు ఒక టీచర్ గారు చెప్తున్నారు సార్ మా పరిస్థితి కూడా చాలా టార్గెట్స్ అయిపోయినాయి పిల్లలకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడం కానీ లేకపోతే వాళ్ళ హోంవర్క్ కరెక్షన్ చేయడం కానీ చాలా కష్టమైపోతుంది సో టీచర్స్కి ఒత్తిడి పెరిగింది ఒకప్పుడు మనం బ్యాంకు ఉద్యోగులు పర్వాలేదు అనుకున్నాం ఈరోజు వాళ్లకు ఒత్తిడి పెరిగిపోయింది ఈరోజు ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి ఉందండి బట్ ఇటువంటి ఒత్తిడి సమయంలో కూడా మన ఆరోగ్యాన్ని మన అవసరాన్ని మనం గ్రహించి సకాలంలో సరైన మోతాదులో ఆహారాన్ని సేవించగలిగిన వాళ్ళు